ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ కోవిడ్ రూల్స్ పాటించాలని ప్రజలకు సూచించింది. థర్డ్ వేవ్ ముప్పుతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి మరిన్ని ఆంక్షలు తెచ్చింది. ఇందులో భాగంగా మరోసారి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పెడుతూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు, మాల్స్ నిర్వహించాలని సూచించిన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాస్క్ నిబంధనను తప్పనిసరి చేసింది. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని, జన సమూహాల్లో గుంపులుగా తిరగకుండా భౌతిక దూరం పాటించాలని సూచించింది. బహిరంగ కార్యక్రమాల్లో 200 మంది, ఇండోర్స్ లో 100కు మించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది ఏపీ వైద్యారోగ్య శాఖ. మాస్క్ పెట్టుకోకుంటే 50 రూపాయల జరిమానా విధించాలని ఆదేశించింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ పెట్టుకుని ప్రయాణికులకు 50 రూపాయల చొప్పున ఫైన్ వేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లు వచ్చిన దృష్ట్యా మార్పు చేయాల్సిన మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన సీఎం వైద్య నిపుణులతో సంప్రదించి అందుకు సంబంధించిన మందులను సిద్ధం చేయాలన్నారు.